విజయవాడ అర్బన్ జిల్లా ఆరువేల సంఘం ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యొక్క స్కాలర్షిప్లు, అంటే పేద విద్యార్థులు ఎవరుంటారో కులమతాలకు అతీతంగా అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా ఈ యొక్క విజయవాడ అర్బన్ జిల్లా ఆరువేల సంఘం అధ్యక్షులు మన విద్యాధరా గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, అదేవిధంగా ట్రెజరర్ గారు, కమిటీ అంతా కలిసి కష్టపడి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 10 లక్షలు పైబడి పైన అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చదువు అనేది ముఖ్యం. ఈరోజు చదువుకోవడానికి పిల్లలకి పాపం చదువుకున్నా కానీ వారికి వనరుల విధంగా ఆర్థికంగా కానీ ఇతర విధాలుగా ఇబ్బందులు ఉంటే వాటన్నిటి కూడా సరిచేసే విధంగా ఇటువంటి సేవా సంస్థల ద్వారా వారికి అవకాశం ఉంటుందని చెప్పిన ఒక ఇది. దీన్ని అంతా కూడా గమనించిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది ఈరోజు ఫారెన్లో చదువుకున్నారంటే నేను అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది కనబడతారు. కనబడి రాజశేఖర రెడ్డి గారు పుణ్యం చదువుకున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది నేను చూశాను. దాన్ని గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా నిర్వీణం చేసేసి దాన్ని ఎటువంటి దాని మీద చర్యలు లేకుండా చేయడం, దాన్ని పూర్తిగా కనుమరుగు చేసే విధంగా పోయిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసింది. వారు ఏదైతే అత్యధిక ప్రాధాన్య విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ వీటి మీద ఎటువంటి శ్రద్ధ చేయకుండా ఏదో మేము చేసేస్తామని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచే వీటి మీద కసరత్తు బియ్యం చేసి వైద్యం 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యం కూడా ఉచితంగా చేసే విధంగా ప్రణాళిక రూపొందించబోతున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా కూడా ఇదివరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇచ్చే విధంగా పిల్లలకి అమ్మఒడి అని చెప్పని 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల తల్లికి ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఇంకా మెరుగైన ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే కనుక మాటలతో ఏదో గ్రాఫిక్స్తో 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులోపులో దించేసిన ఈ యొక్క పాత ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. తప్పకుండా రానున్న రోజుల్లో అన్నీ కూడా మంచి పథకాలు పెట్టి ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తెచ్చాంగా. అదేవిధంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆరువేల సంఘం మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా వాసవి మాత వారికి అనుగ్రహం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.